46.5 హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు ద ఎస్పీకే బిజినెస్ సో లాస్ట్ వీక్ యొక్క ఎర్నింగ్ మనము చూసుకుందాం ఒకసారి ఎంత అయింది ఏంటి అనేది సో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ యొక్క ఎర్నింగ్ వచ్చేసి మొత్తం టోటల్ 21,453 రూపాయలు అయ్యింది సో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 5,753 రూపాయలు సాటర్డే రోజు చేయడం జరిగింది సండే రోజు ఏం చేయలేదు ఇది గైస్ ట్యూస్డే రోజు 5,020 రూపాయలు చేయడం జరిగింది సో ఈ వారం మొత్తంలో ఎన్ని గంటలు నేను ఆన్లైన్లో ఉన్నాను అని అంటే కన్ఫ్యూజన్ సో చూడండి 82 గంటల 59 నిమిషాలు అంటే 83 గంటలు ఆన్లైన్లో ఉన్నాను 46 ట్రిప్స్ కంప్లీట్ చేశాను పాయింట్స్ సో మొత్తం అమౌంట్ టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 21,453 రూపాయలు ఈ వీక్ అనేది ఎర్న్ చేయడం జరిగింది ఇవి కాకుండానే నెక్స్ట్ ఇంకా అవుట్ స్టేషన్ ట్రిప్ అనేది మామూలుగా ర్యాపిడోలో ఒక 3-4 ట్రిప్స్ అనేది చేయడం జరిగింది సో మొత్తం వచ్చేసి ఒక 21 ప్లస్ 4 ఎంత 25 to 26,000 ఈ వీక్లీ ఎర్నింగ్ అనేది 26,000 అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో డీజిల్ అనేది కూడా ఉంటుంది డీజిల్ తీసేయడము మీకు ప్రతి ఒక్క వీడియోలో చూపించాను కదా డీజిల్ ఎంత కాలింది ఎర్నింగ్ ఎంత వచ్చింది అనేది సో ఆ వీడియోలో చూపించినట్టు ప్రకారమే డీజిల్ తీసేయగా వచ్చిన ఎర్నింగ్ ఎంత అయితే ఉందో అది మీకు చూపిస్తాను సో వీడియోలో చూడండి సో గాయస్ ఈరోజు 9 ఆగస్ట్ ఈరోజు అయితే టైము 5:56 అవుతుంది దగ్గర 6గా వస్తుంది 5:52 అవుతుంది సో నేనైతే ఆన్లైన్లోకి వెళ్తున్నాను సో ఆన్లైన్ అయితే చేసుకున్నాను చూద్దాం రైట్స్ పడతాయా లేదా చూద్దాం రీడింగ్ కూడా 0 చేసుకుంటున్నా చూడండి ఓకే రీడింగ్ కూడా 0 అయిపోయింది సో గాయస్ ఒక పికప్ అయితే వచ్చేసింది మనకు కేఎస్ఆర్ టౌన్షిప్ నుంచి వచ్చేసింది ఇక్కడికి చిక్కడపల్లి వెళ్ళాలట 20 కిలోమీటర్స్ 321 సంథింగ్ ఎంతో చూపించింది సో 4 మినిట్స్ చలో స్టార్ట్ బుకింగ్ ఆన్ చేసిన 10 to 15 మినిట్స్ అయితే మనకు పికప్ రావడం జరిగింది సో పికప్ కోసం వెళ్తున్నా డ్రాప్ అయిపోయినాక మనకు ఎర్నింగ్స్ ఎంత వచ్చింది ఏంటి అనేది మనం లైవ్ ప్రూఫ్లో చూసుకుందాం సో లెట్స్ వాచ్ ఇట్ సార్ లొకేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడే సార్ కాల్ చేద్దాం లొకేషన్ కి వచ్చాను సార్ ఉబర్ ఓకే సో ఇది గైస్ వస్తుండు కస్టమర్ సో వెయిట్ అండ్ పికప్ ఫస్ట్ ట్రిప్ ఎంత టైం అయిపోయింది వాడు ఇచ్చిన ఉబర్ వాడు ఇచ్చిన 5 మినిట్స్ అయిపోయి 2 మినిట్స్ దగ్గరకు వస్తుంది కస్టమర్ అయితే ఇంకా రావట్లేడు సో వెయిట్ చేస్తున్నా బుకింగ్ పడకుండా వెయిట్ చేయాల్సిందే కదా అదేదో బుకింగ్ కోసం వెయిట్ చేస్తే మనకు వెయిటింగ్ ఛార్జెస్ వస్తాయి ఇక్కడ రాకపోతే బొక్క అనుకో చూద్దాం మళ్ళీ ఒకసారి అయితే ఫోన్ చేద్దాం ఇంకా ఎక్స్ట్రా వెయిట్ చేస్తే అనదర్ 7 రూపీస్ ఇస్తారట 3 మోర్ మినిట్స్ ఓకే మళ్ళీ ఒకసారి అయితే కాల్ చేద్దాం వస్తుండు చిక్కడపల్లిలో ఇప్పుడే డ్రాప్ అయిపోయింది అమౌంట్ ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి 318 రూపీస్ మనకి ఇవ్వడం
22.8 కిలోమీటర్ అంటే దగ్గర 23 కిలోమీటర్స్ జర్నీ చేస్తే నాకు క్యాష్ కలెక్ట్ 410 రూపీస్ ఇచ్చిండు. అంటే వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి. వెయిటింగ్ ఛార్జెస్ 11 రూపాయలు ఏమో ఇచ్చిండు. గైస్ 40 మినిట్స్ జర్నీ చేసిన మనకి ఇచ్చిన అమౌంట్ మాత్రం ఇది గైస్. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఒక ట్రిప్ వచ్చింది, సెకండ్ ట్రిప్ ఎయిర్పోర్ట్ ప్రీమియర్లో వచ్చేసింది. సో ఎయిర్పోర్ట్ పోయినాక మనం మాట్లాడుకుందాం. 600 సంథింగ్ చూపించింది. సో లెట్స్ గో. సార్ లొకేషన్ కి వచ్చాను సార్, ఉబర్. వచ్చేసిన ఒక 5 మినిట్స్ వస్తున్నా. ఓకే ఓకే రండి. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. మన కస్టమర్ని దించేసిన పోతుండు. ఇంత క్యాష్ కలెక్ట్ వచ్చింది, ఫోన్పే అయితే చేసేసిండు. నా 5 స్టార్ రేటింగ్ చూద్దాం ఎంత ఇస్తాడు ఏంటి అనేది. 600 అని చెప్పిండు గైస్. 600 ఇస్తా, 620 సంథింగ్ ఇస్తా అని చెప్పి 589 రూపీస్ అయితే ఇచ్చిండు మనకు జిఎస్టీ కట్ చేసుకొని. మనము సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక పార్కింగ్లోకి వెళ్దాము. వామ్మో ఊబర్ గో 495 చూపిస్తుంది. దేవుడా, సెడాన్ 420, ప్రీమియర్ 335. ఒకసారి చూడండి గాయస్ లైన్ క్యూ ఎంత చూపిస్తుందో. అమ్మో ఊబర్ గో 495, ఇంటర్సిటీ 415. బాబా లైన్ ప్రీమియర్ 335. ఇవాళ సాయంత్రం అవుతుంది గాయస్ నాకైతే. ఇక్కడనే మంచిగా టిఫిన్ చేసి ఇంత తిని పడుకొని మళ్ళా లేచి ఇంత లంచ్ చేసుకొని పడుకోవాలి అని అనుకుంటున్నా. సో తొందరపడితే బై లక్ చూపిస్తా. సో చూస్తూనే ఉండండి. సో గాయస్ మొత్తానికైతే అప్పుడు వచ్చిన ఎయిర్పోర్ట్కు 11:38 అవుతుంది. మళ్ళీ ఊబర్ గోల్ అయితే మనకు పికప్ వచ్చేసింది. సో పికప్ లొకేషన్కు వెళ్తున్నాము. సో చూడండి ఒకసారి. ఫైవ్ టు 8 ఆ మధ్యలో డ్రాప్ అయిపోతే 8 వేసుకోండి. 8కు డ్రాప్ అయిపోతే 9, 10, 11, 11:40 దాదాపు 4 అవర్స్ ఫ్రెండ్స్, 4 అవర్స్ వెయిటింగ్ చేపించి ఇప్పుడు వేసిండు. అదైనా ఊబర్ గోలో వచ్చింది. మనది ఊబర్ ప్రీమియర్ కిందకి వస్తుంది షిఫ్ట్ డిజైర్ వెహికల్. ఇంతసేపు నుంచి గోలో వేసిండు, దారుణం ఇది. అయినా కానీ పోతున్నాం, ఎందుకంటే మళ్ళీ ప్రీమియర్ వేసేసరికి ఏ టైం పడుతుందో తెలియదు మనకు, ఏ టైం వస్తుందో తెలియదు మనకు. ఎందుకనే ఇక తప్పని పరిస్థితులలో వెళ్ళాలి, వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బయట పడడమే ఫస్ట్ చూసుకోవాలి, అంతే. బయట పడడం చూసుకొని తర్వాత సిటీలో చూసుకోవాలి ఏదన్నా ఉంటే, అంతే.
దాదాపు ఎయిర్పోర్ట్కి రాక 3-4 డేస్ అవుతుంది. ఎందుకంటే కర్నూలు ట్రిప్ వల్ల అటే తిరగడం జరిగింది. అమౌంట్ ఏమన్నా ఇంక్రీజ్ చేసిండో లేదో ఏం అర్థం కావట్లేదు. చేంజ్ చేసారా గో సెడన్ క్యూ? గో సెడన్ క్యూ క్యూ వెహికల్స్ ఇవన్నీ ఉబర్ గో ఎక్కడ పెట్టిండే ఇక్కడ పెట్టిండు. అమ్మో ఇంత లాంగ్ లైన్ చూపించుకొని పోతారు ఇటు నుంచి అంటే ఇంత పబ్లిక్ వచ్చారా? అయ్యా ఒక మేడం వస్తుంది చూద్దాం. ఎయిర్పోర్ట్ డ్రాప్ 366 రూపాయలు వచ్చింది. 34-32 కిలోమీటర్లు ఏమో వచ్చాను. ద పార్క్ హోటల్ రాజభవన్ రోడ్లో దింపాను. 32.6 కిలోమీటర్స్ 366 రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ ట్రిప్ డీటెయిల్స్. ఇంకా పికప్ ఆల్రెడీ వచ్చేసింది. పికప్ కోసం అయితే వెళ్తున్నాము. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలట అంటే వెస్ట్ మారేడుపల్లి అని వచ్చింది. సో చూద్దాం ఎక్కడికి వాళ్ళ ట్రిప్ ఎంత ఫ్రీ ఏంటి విషయాలు అనేది మనము లైవ్లో చూద్దాం. లెట్స్ వాచ్. ఇదే పార్క్ పార్క్ హోటల్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. రాజభవన్ రోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దిస్ ఈజ్ రాజభవన్ రోడ్. సో గైస్ ఎయిర్పోర్ట్ ట్రిప్ అయిపోయినాక నాకు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి వెస్ట్ మారేడుపల్లి పడింది. అది ఆన్లైన్ ట్రిప్. 167 రూపీస్ ఏమైనా వచ్చింది. సో అక్కడ వెస్ట్ మారేడుపల్లి నుంచి సికింద్రాబాద్ యశ్వంత్ హాస్పిటల్ నుంచి పికప్ వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడికి ప్రీమియర్లో వచ్చింది, ఉప్పల్కి వచ్చింది. ప్రీమియర్లో వచ్చింది ఏమని తీసుకున్నావయ్యా? ఇక్కడికి వచ్చిన చాలా టైం అవుతుంది, ఇప్పుడే డ్రాప్ అయిపోయింది, పికప్ ఇంకా రాలేదు. అమౌంట్ వచ్చేసి 285 రూపీస్ అమౌంట్ వచ్చింది. దిస్ అమౌంట్ 285 రూపీస్ క్యాష్ కలెక్ట్ 285 వచ్చింది అయ్యా.
ఎక్కడికి బోయిగూడ చలో ఇంకో పికప్ కూడా వచ్చేసింది బోయిగూడ సికింద్రాబాద్ చలో జంప్ ఇండియాస్ వన్ సిటీ అపార్ట్మెంట్స్లో నుంచి పికప్ వచ్చేసింది మేడం ఇక్కడ బయటనే ఉండమన్నది సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సో టైం అయితే అయిపోయింది శృతి మేడం బుక్ చేసుకుంది కాల్ చేసిన ఆల్రెడీ వస్తున్న 2 మినిట్స్ అన్నది ఇప్పటికే 5 మినిట్స్ దాటింది వస్తుంది శ్రీనగర్ కాలనీ లెఫ్ట్ తీసుకుంటే శ్రీనగర్ కాలనీ వస్తుంది మెయిన్ రోడ్లో పంజగుట్ట మెట్రో స్టేషన్ పక్కన పీవీఆర్ మాల్ ఉంటుంది కదా అది దాటినాక మెయిన్ రోడ్లోనే అక్కడ ఒక మెయిన్ రోడ్లోనే పికప్ వచ్చింది పికప్ చేసుకున్న మేడంని అరే ఇంకో పికప్ చేసుకోవాలన్నది సరే వెళ్దాం మేడం పికప్ లొకేషన్ లేదు ఇక్కడ వెయిట్ చేద్దాం ఆయనే వస్తాడన్నది లేదు మేడం ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ లొకేషన్ అక్కడ పెట్టడానికి తీసుకెళ్తా అనంటే లేదు అక్కడికి ఎందుకు మళ్ళీ ఆయన రోడ్డు మధ్యలో అయిపోతాడు అని ఇక్కడనే ఆగుదాం అన్నది 5 నిమిషాలు ఆగినా 10 నిమిషాలు ఆగినా 20 నిమిషాలు ఆగినా వారిని ఇంకా అవుతలేడు 20 నిమిషాల తర్వాత 25 నిమిషాలకు వచ్చిండు నన్ను మెయిన్ రోడ్డు మీద ఆపింది మళ్ళీ ఏమన్నా అమౌంట్ ఎక్స్ట్రా ఇచ్చిందంటే ఏమి ఇవ్వలే గైస్ ఇగో అది తో 9.5 కిలోమీటర్స్ వచ్చిన పీక్ అవర్స్లా నాకు ఎంత ఇచ్చింది చూడు ఆ వెయిటింగ్ ఊబర్ రోడ్ అయినా కానీ వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాడంటే వెయిటింగ్ ఛార్జెస్ ఇవ్వలే చూడు ఎంత 46 మినిట్స్ నేను దాదాపు 20 కిలోమీటర్స్ పోయిటోని 9.5 కిలోమీటర్స్ 46 మినిట్స్ జర్నీ వెయిటింగ్ చేసిన నాకు ఇచ్చింది 410 క్యాష్ కలెక్ట్ ఇచ్చి నాకు 278 ఇచ్చిండు గైస్ ఒక ట్రిప్ డీటెయిల్స్ మళ్ళీ వాళ్ళు ఎక్కిన వాళ్ళు వేరే టోన్ కోసం ఆగింది వాళ్ళు ఎక్కిన వాళ్ళు సైలెంట్గా మాట్లాడుకుని రావాలన్నా కొట్టుకుంటారు కార్లా ఇద్దరు డిసిషన్ చేసుకుంటారు సీరియస్ అయిదాం అనుకున్నా కానీ ఇక ఎందుకులే అని ఇక సపరేట్ వీడియో కెమెరా పెడదాం అనుకున్నా అప్పుడు ఇక సైలెంట్గా ఉందరు కెమెరా పెడితే కానీ ఎందుకులే అని చెప్పి సైలెంట్గా పోకున్నా ఇట్లా జరిగింది ఈ ట్రిప్ సో గాయస్ ఇంకో పికప్ వచ్చింది షార్ట్ ట్రిప్ పికప్ మేఘనాట ఇక్కడే సికింద్రాబాద్ క్లాక్ టవర్ మారేడుపల్లి నుంచి క్లాక్ టవర్ దగ్గర నాకు తెలిసి యశోద హాస్పిటల్ అనుకుంటా కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూపించలేదు సో పికప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము 2 మినిట్స్లో వస్తానని మేడం ఇప్పుడే కాల్ చేసింది సో గైస్ టైం అయితే 6:37 PM అవుతుంది ఇప్పటి వరకు నేను ఎంత ఎర్నింగ్ చేశానంటే 10 ట్రిప్పులు కొట్టాను 2900 రూపాయలు అయితే ఎర్న్ చేయడం జరిగింది ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నానంటే 12 hours 37 minutes ఆన్లైన్లో ఉన్నాను దగ్గర దగ్గర 13 hours అన్నట్టు 10 ట్రిప్స్ కంప్లీట్ చేశాను నాకు ఎర్నింగ్ వచ్చేసి 2900 రూపీస్ రావడం జరిగింది ఓకే ఇది అన్నట్టు ఇది ఒక ఈరోజు యొక్క అప్డేటు ఇంకా టైం ఉంది 9 గంటల వరకు చూద్దాం సో గాయస్ ఇది లాస్ట్ ట్రిప్పు డిక్మేట డ్రాప్ అయిపోయింది ఇప్పుడే ఇక డెలైట్ నుంచి తీసుకొచ్చాను 578 అమౌంట్ వచ్చింది నాకు ఎంత ఇస్తాడో చూద్దాం సెడాన్లో వచ్చాను 5-star రేటింగ్ సో గాయస్ ఈరోజు అయితే ఎంత చేసిన అనేది అప్డేట్ చూపిస్తా ఈరోజు చూడండి 3965 రూపాయలు ఈరోజు బిజినెస్ అయింది సో ట్రిప్ వచ్చేసి నాకు 50-60 రూపాయల దాకా ట్రిప్ వచ్చేసింది సో ఈరోజు అయితే మొత్తానికి 4000 రూపాయలు సంపాదించాను ఎన్ని ట్రిప్పులు కొట్టాను ఏంది అనేది క్లియర్ కట్గా చూడండి 13 ట్రిప్పులు కొట్టాను సో 13 ట్రిప్పులు 16 గంటలు ఆన్లైన్లో ఉన్నాను 13 ట్రిప్పులు కొట్టాను నా ఎర్నింగ్ వచ్చేసి ఇది జిఎస్టీ కట్టగాను నా 3900 అంటే ఇక 4000 వేసుకో 4000 అయింది సో రీడింగ్ 4000కి ఎంత రీడింగ్ తిరిగింది అనేది చూడండి గాయస్ 240 కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ 240 వేసుకోండి ప్రైమ్ సెడాన్ అన్నీ తిరిగిన అన్ని బుకింగ్లు కంప్లీట్ చేయడం జరిగింది టైం చూడండి 9:56 PM అవుతుంది సో గాయస్ నేను ఇంటికి వెళ్తున్న సమయంలో మనోడు ఇక్కడ 2 ఇండికేటర్స్ వేసుకొని పోతుంది ఆ స్కూటీ ఆ వెనుక తిరిగి చూసిండు మనోడు స్టంట్స్ చేస్తుండు చూడండి ఎట్లా స్టంట్స్ చేస్తుందో చేస్తాడు ఇప్పుడు కమాన్ లెట్స్ డు ఇట్ లెప్ ఇందాక లేపిండు లేపుతాడు అడ్డో చూడండి ఎట్లా లేపుతాడు
అనుకోలేదు తను చూసారా గైస్ స్టంట్స్ చేస్తున్నాడు స్టంట్స్.